గ్రామ శివర్లో గల చెరువుల నుండి అక్రమంగా చేపలు పట్టే వారిని నివారించాలని కోరుతూ గ్రామ నాగసముద్ర గ్రామస్తులు సంబంధిత జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ దృష్టికి మీడియా దృష్టి మచ్చగా సంఘాలు గ్రామ పెద్దలను సర్పంచిని అందరు కలుపుకొని చేసుకుంటే మాకు కూడా సంతోషమే. వాళ్ళు కూడా మా గ్రామస్తులే, మాకు ఎలాంటి విభేదాలు లేవు. కాకపోతే ఈ సంఘం వచ్చి వాళ్ళు ఏమంటారు అంటే 65 ఎకరాల చెరువు మాకు పట్టయింది, మీరు కట్ట మీదకి వెళ్ళి నడవద్దు, చెరలకు దిగొద్దు, చేపలు మాయి, మీకేం హక్కు ఉన్నది, మీతేమున్నా చూపించండి అని మమ్మల్నే ప్రశ్నిస్తున్నారు. మమ్మల్నే ప్రశ్నించినప్పుడు మా పెద్దలు ఎట్టి చేసి ఆ చెరువు వేసుకున్నారు. ఆ కాలంలో గవర్నమెంట్ సహకారం లేదు, కానీ ఈ కాలంలో గవర్నమెంట్ మీకు సహకారం ఉన్నది. కాకపోతే మాకు అన్యాయం చేయకుండా వాళ్ళకు అన్యాయం చేయకుండా అందరినీ కలుపుకొని పోయేటట్లో వాళ్లకు మీరు సలహాలు ఇస్తారా, సూచనలు ఇస్తారా, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారా, ఏం చేస్తారో? వాళ్ళకి కనీసం చేపలు పట్టని కూడా రాదు. వాళ్ళు బెస్తలో మనం ఈరోజు గల్ల ఎగరేసి మాట్లాడుతున్నాం. గ్రామాలు ప్రతి గ్రామంలో ఈ సమస్య పెద్ద ఇష్యూ అవుతున్నది. ప్రాణాలు, మా పక్క గ్రామంలో ఒక ప్రాణం కూడా పోయింది ఇదే ఘటన. కాకపోతే మా గ్రామంలో అటువంటి సంఘటన జరగొద్దని మేము ఆఫీసర్ల దగ్గరకు వచ్చినాం, పై అధికారులకు సూచిస్తున్నాం కూడా, మేము వేడుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమేమన్నా అంటే మాది కదా చెరువు, మేము ఉంటాము అని అంటే వాళ్ళు ఏమంటారు అంటే కట్ట మీద పోలీసు వాళ్ళని పెట్టి మేము చేపలు పడతాం, మీరేం బిక్తారు, ఏం అన్నారు, వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారు వాళ్ళు. కాకపోతే మేము ఆ మాటలు ఆడరాదనుకుంటున్నాము. మీరు ఇది ఎంతవరకు దారి తీసుకుపోతుంది, ముంగల ఏమవుతుంది అనేది కూడా ఎవరికి అర్థమైతే లేదు. గ్రామ పెద్దలే పెద్ద పరిశానంలో ఉన్నారు. కాబట్టి పై అధికారులు దీన్ని వెంటనే స్పందించి ప్రతి గ్రామంలో ఈ సంఘాలను పెట్టుకొని, గ్రామాన్ని పెట్టుకొని వాళ్ళందరూ ఒప్పుకుంటేనే మీరు ఈ సంఘంకు ఓకే అన్నారు. తిరిగొచ్చే బులెటిన్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.